కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతూ ప్రజలను మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తోందని, తద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కరెక్టేనని చెప్పకనే చెబుతోందని అన్నారు. దీనికి ఎల్ఆర్ఎస్ ను ఉదాహరణగా తెలిపారు. గతంలో ఎల్ఆర్ఎస్ కట్టొద్దన్న నేతలే నేడు గడువు విధించి మరీ వసూలు చేయాలని నిర్ణయించారని ఆరోపించారు. ఈ ముగ్గురు మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వాళ్ళని సూటిగా అడుగుతా ఉన్నా. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే, ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? మార్చి 31 లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో, ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా? ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది? వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి. అందుకే మేము అనేది, బట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది. అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది, ఉత్తదని తేలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు, మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు. ఇవాళ ఆయన క్యాబినెట్, ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది. అదేవిధంగా సీతక్క గారు చిల్లిగవ్వలేదు ప్రజల దగ్గర అన్నారు, మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఇవన్నీ తప్పకుండా